నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మీ మల్లె మొక్కలు కానీ, మందారాలు అలాగే రోజా మొక్కలు ఎక్కువ పువ్వులు రావాలి అంటే ఒక మంచి ఫెర్టిలైజర్ అండి. మన దగ్గర ఫ్లవర్ సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్, లీఫీ గ్రీన్స్ అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడు మనకు సెప్టెంబర్ మంత్లో ఉన్నామండి. ఈ సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో మీ పాత రోజా మొక్కలు అంటే ఇంతకు ముందు సంవత్సరంలో ఉన్నటువంటి రోజా మొక్కలు ఏవైనా సరే ఉన్న వాటిని వెంటనే ప్రూనింగ్ చేసుకోండి. అంటే కింద నుంచి ముదిరిన ఆకులు కానీ, ఎల్లో కలర్లో ఉన్న ఆకులు కానీ అవంతా కూడా ఏమీ లేకుండా చక్కగా తీసేసుకోండి. పైన మీరు ఒకవేళ ప్రూనింగ్ చేసుకుంటే సాఫ్ ఫంగిసైడ్ కానీ, పసుపు కానీ అప్లై చేయండి. అంటే ఎండు కొమ్మ తెగులు వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండడం కోసము ఖచ్చితంగా అది అప్లై చేసుకోండి. అలాగే మల్లె మొక్కలు కూడా అండి, మనకు సీజన్ అయిపోయింది కదా అని మీరు వదిలేయకుండా ఈ సీజన్లో ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మీరు కనుక సెమీ ప్రూన్ చేయండి. మనం మామూలుగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే ముందు అంటే సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు హార్డ్ ప్రూన్ చేస్తూ ఉంటాం కదా మల్లె మొక్కలకి. ఇప్పుడు మీరు ఈ సెప్టెంబర్ మంత్లో కనుక మళ్ళీ సెమీ హార్డ్ పైన వరకు కొమ్మలు కట్ చేస్తే సరిపోతుందండి, ఆకులు ఏమీ తీయాల్సిన అవసరం లేదు. అలా చేసుకొని తర్వాత ఇప్పుడు మనం చెప్పే ఫెర్టిలైజర్ కనుక ఇచ్చారంటే మీ మల్లె మొక్కలు కానీ, మందారాలు కానీ, రోజా మొక్కలు ఏవైనా సరే ఫుల్గా ఫ్లవర్స్ చాలా మొగ్గలైతే వస్తాయి. నేను వాడి చూసి నాకు రిజల్ట్ బాగుందంటేనే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా మనది, ఇది రోజా మల్లె అండి. ఈ ప్లాంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత నేను పైన సెమీ హార్డ్ ప్రూన్ చేశాను, అంటే పైన చిగుర్లంతా కూడా తుంపేశాను. ఎంత బాగా మళ్ళీ ప్రతి ఒక్క కొమ్మ దగ్గర ఎంత బాగా మొగ్గలు వస్తున్నాయో చూసారు కదా. ఈ మల్లె మొక్కలండి ఇప్పుడు కనుక ప్రూన్ చేసుకున్నామంటే డిసెంబర్ వరకు కూడా, అంటే డిసెంబర్ జనవరి వరకు కూడా పూస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మన దేశీ వెరైటీ వైట్ ఫ్లవర్ అండి, అంటే క్రీమ్ కలరు. ఈ ప్లాంట్స్ కూడా మన దగ్గర అయితే ఉన్నాయి, చూసారు కదా ఎంత బాగా. ఇది వచ్చేసి కాశ్మీర్ రోజ్. ఒకవేళ మీకు కంటిన్యూస్గా సంవత్సరం మొత్తం పువ్వులు పూయాలి అంటే ఈ కాశ్మీర్ రోజ్ తీసుకోండి. ఇది మనకు సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం పూస్తుందండి. అంటే సమ్మర్లో కూడా ఒకవేళ షేడ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం కూడా పూస్తుంది. మీరు ఇలాంటి రోజా మొక్కలు దొరికితే తెచ్చి పెట్టుకోండి. అంటే ఎప్పుడు మాకు రోజా మొక్కలు కావాలి అనుకునేవాళ్ళు. ఇది వచ్చేసి స్టార్ జాస్మిన్ అండి. మూడు ఫ్లవర్స్ కలిపి ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది, చాలా బాగా పూస్తుంది ఈ జాస్మిను. చూసారు కదా మనకి ఇప్పుడు కూడా పూస్తున్నాయి. వీటిని ఇప్పుడు నేను సెమీ హార్డ్ ప్రూన్ చేసేసుకోవాలి. వీటన్నిటి కూడా మీ దగ్గర ఉన్నా సరే అలా చేసేసుకోండి. ఇక్కడ విరజాజులు అండి. విరజాజులు కూడా ఇంతకుముందు మనం వీడియో చేసాం కదా ఎంత బాగా ఫుల్గా ఫ్లవరింగ్ ఉండేదో. అవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్రూన్ చేశాను పైన, మొత్తం ప్రతి ఒక్క కొమ్మ దగ్గర కూడా ఎంత మంచి మొగ్గలు ఉన్నాయంటే అంత బాగా ఉన్నాయి. ఈ టైంలో కనుక మనము ఇప్పుడు నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మొగ్గల సైజు పెరగడంతో పాటుగా ఎక్కువ మొగ్గలు అంటే ఎక్కువ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. చూసారు కదా ఇది వచ్చేసి ఇంకొక విరజాజి ప్లాంట్ అండి. మొత్తం కూడా మొగ్గలతో నిండిపోయి ఉన్నాయి. చాలామంది నన్ను కమెంట్లో అడిగారు మాకు కొత్త చిగుర్లు వచ్చిన దగ్గర పైన మాడిపోతున్నాయి విరజాజులు మల్లెలు కానీ. మనకు విరజాజులు మల్లెలు కండి ఈ పచ్చ పురుగులు, ఆకు తినే పురుగులు ఇవి వస్తూ ఉంటాయి కొత్త చిగుర్లు కనిపించే దగ్గర. కాబట్టి మీరు ఖచ్చితంగా వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. మాకు నీమ్ ఆయిల్తో కూడా పోవట్లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కొద్దిగా నీమ్ ఆయిలు అందులో కొద్దిగా హ్యాండ్ వాష్ కలిపి స్ప్రే చేయండి. ఇంకొకటి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి మల్లె మొక్క అండి. ఇలాంటి మల్లె మీరు ఎప్పుడైనా చూసారా నాకు కమెంట్ చేయండి. ఎంత సన్నగా ఉందో చూసారు కదా, మన విరజాజులు సన్నజాజులు ఉంటాయి కదా ఆ విధంగా కొత్తగా వచ్చిందంట ఈ మల్లె మొక్క. ఎంత సన్నగా ఉందో, స్మెల్ అయితే మామూలు మన మల్లె మొక్కలకి ఎలా స్మెల్ వస్తుందో అలానే ఉంది. నాకు కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా చూసి ఉంటే. ఇక్కడ ఈ ఫెర్టిలైజర్ ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నాకు ఎక్కువ పూల మొక్కలు ఉన్నాయండి, అందుకని నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఇక్కడ అర డజను బాగా మాగిపోయిన అరటి పండ్లు తీసుకున్నాను. ఇక్కడ పపాయ, తర్వాత ఉల్లిపాయ తొక్కలు, తర్వాత వచ్చేసి మనకు ఆలు ఉంటుంది కదా ఆ తొక్కలు మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంత పశువుల ఎరువు తీసుకున్నానండి. మీకు తెలుసు కదా మనకు పువ్వులు ఎక్కువ పూయాలి అంటే పొటాషియం అనేది చాలా ఇంపార్టెంట్. అది అరటి తొక్కలలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆలు, పపాయ ఇలాంటి పండ్లు అంటే తీయగా ఉన్నటువంటి పండ్లలో ఈ పొటాషియం మనకు ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటుగా నైట్రోజన్ కావాలి కాబట్టి ఇక్కడ పశువుల ఎరువు తీసుకున్నాను. ఇవంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ ఫెర్టిలైజర్ చేయాలి అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా సరే మూడు నాలుగు రకాల పండ్ల తొక్కలు తీసుకోండి. వాటితో పాటు ఆలు పీల్సు అలాగే ఉల్లిపాయ తొక్కలు కూడా ఖచ్చితంగా తీసుకోండి.
అంటే మీకు అందుబాటులో ఉన్నవి తీసుకోండి, మేము ఖచ్చితంగా ఇవే వాడాలి, నేను చెప్పినవే వాడాలి అని ఏం లేదండి. తీయగా ఉన్నటువంటి పండ్ల రకాలు ఏవైనా సరే ఒక 3, 4, 5 రకాల పండ్ల తొక్కలు తీసుకొని వాటితో పాటుగా పశువుల ఎరువు కానీ లేదంటే వర్మి కంపోస్ట్ కానీ, మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ కంపోస్ట్ తీసుకోండి. ఒకవేళ మీరు కిచెన్ వేస్ట్ కంపోస్టు వాడాలి అనుకుంటే మినిమము 3 నుంచి 4 నెలలు పాతదైనటువంటి కిచెన్ కంపోస్ట్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడంతా కూడా రైనీ సీజను, వింటర్ రాబోతుంది కదా, మీరు ఇలాంటి టైంలో కనుక బాగా డీకంపోజ్ అవ్వకుండా ఉండేటువంటి కంపోస్ట్ వాడారు అంటే మొక్కలకి ఫంగస్ రావడము, వాటితో పాటుగా ప్లాంట్స్ చనిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు వాడేటువంటి కంపోస్ట్ ఏదైతే ఉందో అది బాగా డీకంపోజ్ అయినటువంటి, అది పశువుల ఎరువు కావచ్చు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కావచ్చు, ఏదైనా సరే బాగా పాతదైంది తీసుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒకరోజు అలాగే వదిలేసేయండి, ఏదైనా ఒక మూత పెట్టేసి వదిలేసేయండి ఒకరోజు. నెక్స్ట్ డే కంతా కూడా మనకు చూసారు కదా, మనకి ఇలా చక్కగా కూడా అన్ని కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందులో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీ మొక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వాటర్ కలుపుకోండి. నేనైతే ఇక్కడ 5 లీటర్ల వాటర్ కలుపుకున్నాను. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని మొగ్గల మీద ఉన్నటువంటి మీ రోజా, మందారం, మల్లె మొక్కలకి ఉదయం టైంలో ఇవ్వండి. ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా సరే మీరు ఈ రైనీ సీజన్లో అంతా కూడా, వింటర్లో అంతా ఉదయం టైంలో ఇవ్వండి. రాత్రి వేళల్లో ఆల్రెడీ మనకు వాతావరణం చల్లగా ఉంటుంది. మీరు ఇలాంటి ఫెర్టిలైజర్స్ కనుక ఇచ్చారంటే మళ్ళీ వాటికి ఎక్కువ పురుగులు అవి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే ఉదయం టైంలో ఇవ్వండి. ఇంకొక విషయం అండి, మీరు పెట్టినటువంటి మొక్కలలో కింద అండి, మామూలుగా మనము సమ్మర్లో అంతా కూడా మల్చింగ్ చేస్తూ ఉంటాం కదా, ఒక కుండీలో ఇంకొక కుండీ పెడుతూ ఉంటాము. ఈ రైనీ సీజన్ అంతా కూడా మొక్కలకి దగ్గరలో ఏదైనా సరే అంటే వీడ్స్ కానీ ఏదైనా పండిపోయిన ఎండిపోయిన ఆకులు కుండీలలో రాలిపోయి ఉంటాయి కదా, వాటిని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండండి. ఈ ఫెర్టిలైజరు పూల మొక్కలకనే కాదండి, వెజిటబుల్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ మీ దగ్గర ఏవైనా ఉంటే వాటికి కూడా ఇవ్వండి. ఇక్కడ చూసారు కదా ఫుల్గా మొగ్గలతో నిండిపోయినాయి ప్లాంట్స్ అయితే మనకు. ఇప్పుడు కనుక ఈ టైంలో మనం ఇచ్చామంటే చెప్పాం కదా ఇంతకుముందు పెద్ద సైజు ఫ్లవరింగ్ వస్తుంది, అలాగే ఎక్కువ ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంటుంది. నేను మనకు పువ్వులు ఎక్కువ కావాలన్నా, పెద్ద సైజులో కావాలన్నా నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ అవసరం అండి. ప్రతి వారం కూడా ఇవ్వచ్చు, 15 రోజులకనే కాదు వారానికి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మార్చి మార్చి ఇస్తుండాలి. అంటే ఎప్పుడు ఒకటే కాకుండా మార్చి మార్చి ఇస్తూ ఉండడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి అన్నీ అందుతాయి, బాగా ఎక్కువ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. అంటే కాల్షియం ఒకరోజు, తర్వాత పొటాషియం ఒకరోజు, ఫాస్ఫరస్ ఒకరోజు, అంటే ఇవన్నీ ఎందులో ఉంటాయో అవన్నీ చూసుకొని మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఇదైతే ఆరెంజ్ అండి, రేడియంట్ ఆరెంజ్ కనకాంబరము చాలా బాగా పూస్తుంది. ఈ ఆరెంజ్ కనకాంబరం కూడా మన దగ్గర సేల్కి అయితే ఉంది. మెయిన్ అండి ఈ రోజా మొక్కలకి ఈ వర్షాకాలంలో ఫంగస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వారానికి ఒకసారి సాఫ్ ఫంగిసైడ్ ఉంది కదా, ఆ సాఫ్ ఫంగిసైడ్ని వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయండి. ఒకవేళ మీరు ప్రూనింగ్ చేసుకున్నా పైన మనం కొమ్మలకు అప్లై చేస్తాం కదా, దానితో పాటుగా స్ప్రే చేయండి. ఇక్కడ చూసారు కదా మల్లె మొక్కలు ఈ సెప్టెంబర్ మంత్లో నేను ఆల్రెడీ ప్రూన్ చేశానండి, ఇంకా కొత్త చిగులు స్టార్ట్ అయ్యాయి. మొగ్గలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. చూసారు కదా ఇది వచ్చేసి దేశీ వెరైటీ మనకు నాటు గులాబీ, పన్నీర్ రోజు, చాలా పన్నీర్ రోజులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. లైట్ పింక్, ఇది వచ్చేసి బేబీ పింక్, మా లైట్ పింక్ వేరే, బేబీ పింక్ వేరే ఉంటుంది, డార్క్ పింక్ వేరే ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ ఫెర్టిలైజర్ అయితే మీ పూల మొక్కలతో పాటుగా అన్ని రకాల మొక్కలకి ఇవ్వండి, మంచి రిజల్ట్ ఉంటుంది. వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కమెంట్ చేయండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. వీడియో అసలు ఎలా ఉంది అంటే మన ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది ఒక కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.